மயவர்த்தமாக்கு மாங்கனையாய் மடல் மலரும் தாமரை பழனா தந்திரு புளிங்குடி கிடந்த நம்முடையடியை நான் உலகற்கொருண இருந்திட எங்கள் கண்முகப்பே நம்மாழ்வார் திருவடிகளே ஷரணம் జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే నమ్మాళ్వార్ మనకు అనుగ్రహించిన నాలుగు ప్రబంధం తిరువిరుత్తం తిరువాసరియం పెరియ తిరువందాది తిరువాయుమూడి ఆ సామవేద సారం అందులో మనం తొమ్మిదవ శతకం రెండవ దశకంలో ఏడవ పాసురం ఈరోజు చూడబోతున్నాం ఈ పాసురంలో ఇడర్ ஆழ்வானே இமயவர் தமக்கும் ஆங்கனையாய் செம்மடல் மலரும் தாமரை பழனத் தன் கிடந்தாய் நம்முடை அடியர் கவ்வை கண்டுகந்து நாம் கழித்து உலநலம் கூற இம்மட உலகர்க்கான நீ ஒரு நாள் இருந்திடாய் எங்கள் கண்முகப்பே அனி முதட்டி ஆறு பாசுரமுலோ பகவந்தினி திக்ர திருப்புளிங்குடி பகவந்தினி பூமி பாலக பெருமாள் திகிரா ఆయన విశేష కటాక్షాన్ని అనుగ్రహించు అని అడిగారు ఈ యొక్క పాసురములో ఎమ్మిడర్ కడిందింగెన్నై ఆళ్ ఈ పాసురం తాత్పర్యం నా యొక్క కష్టాలన్నీ పోకి నన్ను పరిపాలిస్తున్నావు కానీ ఇమయవర్ తమకు ఆంగనయా దేవాతి దేవులకు కూడా వాళ్ళకే చాలా కష్టం నీ యొక్క దర్శనం దొరకాలంటే అటువంటి భగవంతుడు నమ్మిడై అడియవర్ కవ్వై కండుహందే ఆ భక్తుల యొక్క దాసుల యొక్క మన భక్తుల దగ్గర వాళ్ళ యొక్క భజనను చూడడానికి ఇం మడ ఉలహర్కాణ నీ ఒరునా అందరి ఈ లోకములో ఉన్న జనాలు ముందు వచ్చి నువ్వు అనుగ్రహించాలి ఇరిందిడా ఎంగల్ కణ్ముహప్పే అని మా కళ్ళ ముందర వచ్చి నువ్వు మాకు దర్శనమివ్వాలి అని అడిగేది ఈ పాసుల యొక్క తాత్పర్యం దీని యొక్క ప్రతిపదార్థం చూస్తే మిడర్ కడైంది అంటే ఎమ్మిడర్ మన యొక్క కష్టాలను ఈ సంసార సాగరంలో ఎన్నో కష్టాలుంది మనకి ఈ జీవనంలో ఎన్నో కష్టాలు పడుతున్నాం ఆ దుఃఖాలన్నీ నశింపజేస్తున్నావు కడిందే అని ఇంగెన్నై ఆళ్వానే ఈ లోకంలో నన్ను పరిపాలిస్తున్నావు ఎట అంటే చాలా సంతోషంగా నాకు అనుగ్రహిస్తున్నావు ఈ కష్టాలను తొలగించి ఇమయవర్ తమకుం దేవతలు కూడా ఇమయవర్ అంటే ఇక్కడ దేవతలనే వాళ్ళకు కూడా దొరకడం చాలా అంట తిరుపార్కడల్లో వెళ్ళి వాళ్ళు భగవంతుని దర్శనం చేయాలన్నా కూడా భగవంతుడు కొన్నిసార్లు అశ్రీర వాక్తోనే సమాధానం ఇస్తారు అందుకే అది చాలా కష్టం కానీ సెమ్ మడల్ మలర్ తామరై పడన అనేది ఈ తిరుపులింగుడి ఆ దివ్యదేశాన్ని గురించి చెప్తున్నారు సెమ్ మడల్ అని అద్భుతమైన దళముతో ఎర్రని దళముతో ఆ తామర పుష్పాలు ఉండే తామరభరిణి నది వడ్డీ ఉన్న ఈ యొక్క దివ్యదేశం వన్ తిరుపులింగుడి కిడందాయ్ అటువంటి తిరుపులింగుడి దివ్య దేశంలో మాకు యోగనిద్రలో ఉండి మాకు అనుగ్రహిస్తున్నావు అక్కడ నమ్ముడై మన యొక్క అడియవర్ ఆ దాసులైన శ్రీవైష్ణవుల యొక్క కవ్వై కోలాహలం పోయిన మనం చూసాం వాళ్ళు భజనలు చేస్తున్నారు అక్కడ గరుడ వాహనములో ఆయుధాలతో రావాలి మనకు స్వామి అక్కడ అనుసంధానం చేశారు ఇక్కడ మంగళాశాసనం చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి అటువంటి కోలాహలముతో ఉండే ఆ భక్తుల ముందరను వచ్చి కండు చూసి సంతోషించి నలంకూరి మాకు ఒక మంచి మధుర భాషను ఇచ్చి ఇం ఇటువంటి కొంతమంది ఆ ధ్యానం లేకపోయినా కూడా ఈ యొక్క భజనలో పాల్గొనలేకపోయినా కూడా వాళ్ళందరూ చూసి సంతోషపడేటట్టు ఆహా ఈ యొక్క భక్తికి భగవంతుడే వాళ్ళకొచ్చి రక్షించాడే మనం కూడా ఇక్కడ పాల్గొనాలి అని అన్నట్టుగా ఈ మడవులహర్ ఇటువంటి ఈ లోకంలో ఈ లౌకిక విషయాన్నే ప్రధానంగా అనుకుండే ఈ ప్రజల ముందర మా ముందుకొచ్చి కాణని చూసినట్టు నువ్వు వాళ్ళందరూ చూసేటట్టు నువ్వు మా ముందరొచ్చి ఒరునా ఎంగల్ కణ్ము ఒక దినము మా కళ్ళ యొక్క ముందరొచ్చి మీరు అనుగ్రహించాలి అని అడుగుతున్నారు ఇరిందిడాయ్ అని వేంచేసి ఉండును అనేది ఈ యొక్క ప్రతిపదార్థం ఈ పాసురానికి ఇక్కడ తిరువాయిరాయర్ పడిలో తిరుకురి పిరాన్ పిల్లాన్ పాసురం స్వామి ఇక్కడ వ్యాఖ్యానం చేసేటప్పుడు ఉత్కర్ష ప్రకాశత విభాగమీ సర్వాత్మాకళకం నీయల్లది వేరో రక్షకరులరో అని సర్వాత్మాకళకం అంటే ఆత్మ అంటే మనం అందరం జీవాత్మ ఈ జీవాత్మ అంటే బ్రహ్మా నుంచి బ్రహ్మాది స్తంభ పర్యంతం జగదంతె వ్యవస్థిత అన్నారు ఈ చెట్లు ఈ మృగాలు ఈ మనుషులు ఇవన్నీ దేవతలు బ్రహ్మ దాకా అందరూ చూస్తే జీవాత్మ అని అంటారు వాళ్ళ యొక్క పుణ్యం వలన వాళ్ళ యొక్క పుణ్యపాపాల వలన ఆ కర్మ వలన వాళ్ళు ఒక్కొక్క దేశాన్ని మనం తీసుకుంటారు ఎక్కువ పాపం చేసిన వాళ్ళు ఇక్కడ మృగంగానూ మంచి చేసిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ మనుషులుగానో లేకపోతే దేవతలుగానో ఇక్కడ అవతరిస్తూ వస్తూ ఉంటారు ఇక్కడ అటువంటి ఈ జీవాత్మకలకు ప్రతి ఒక్కటికి ఎవడంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడే అటువంటి భగవంతుడు ఆనపిన్బు ఉన ఇరుపార్ నీ ఇరుందరుడియ ఇరుప్పై కండాల్ పడుం పడి హండు మా మీను దర్శనం చేయాలని కొంతమంది ఈ భక్తులు నీ కోసం కష్టపడుతున్నారు కదా వాళ్ళకి వాళ్ళ యొక్క నలం కోసం వాళ్ళ యొక్క మంచి కోసం ఉళ్ళవర్ కానుంబడి ఇంద ఉలహత్తార్ కానుంబడి ఈ లోకంలో మిగతా వాళ్ళు భక్తి లేని వాళ్ళు మూఢులైన వాళ్ళు కూడా వాళ్ళు చూసేటట్టుగా వాళ్ళ ముందరే మా ముందరొచ్చి ఎంగల్ కన్నెదిరే నీ ఊరునాల్ ఇరిందిరాయి ఎంగిరార్ అని మా యొక్క కళ్ళ ముందర నువ్వు వచ్చి మాకు దర్శనం చెయ్యాలి అనేది ఈ పాసురానికి వ్యాఖ్యానంగా స్వామి కురిహైపురాని పిల్లని అంటున్నారు ఇక్కడ దేవాది దేవులకు కూడా కష్టం దొరకడం కష్టం కానీ మాకు సులభంగా దొరకాలి అంటే ఈ దివ్యదేశంలో యోగ నిద్రలోనే కాకుండా మా యొక్క భక్తికి మా ముందర ఉండాలి అనేది ఇక్కడ ఆళ్వార్ భగవంతుని దగ్గర అడుగుతున్నారు అలాగే ఇక్కడ చెప్పేటప్పుడు ఆశ్చర్యంగా ఇక్కడ ఈ పాసనంలో నమ్ముడ అడియవర్ కవ్వై అని అనేటప్పుడు మన యొక్క దాసులు శ్రీవైష్ణవులు అని చెప్తున్నారు ఇక్కడ మనం చెప్పేటప్పుడు మా యొక్క దాసులు అని చెప్పొచ్చు కాకపోతే భగవంతుని మీ యొక్క భక్తులు అని చెప్పొచ్చు కానీ మన యొక్క అని చెప్పడం ఇక్కడ ఈ తాత్పర్యం ఏంటంటే ఆడువారు నాయికాభావంతో ఉన్ని చెప్పటం వలన ఇక్కడ అమ్మ నాన్న మాట్లాడేటప్పుడు వాళ్ళ పిల్లలని మీ కొడుకో మా కొడుకు చేశాడని చెప్పరు మన కొడుకే అని అంటారు కదా అలా ఈ భక్తులంతా మన భక్తులు కాబట్టి ఆడువారు ఇక్కడ మన కోసం అని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మన శ్రీరంగంలో చూస్తే అద్భుతంగా అరయర్ సేవ జరుగుతుంది అరయర్ సేవలో ఎన్నో మంది ఈ ప్రబంధాలను మనం చెప్తారు నాథముని వంశం నుంచి అక్కడ అరయ్యర్ సేవ అని జరుగుతుంది శ్రీరంగంలో ఆ అరయ్యర్ సేవలు చెప్పేటప్పుడు ఈ రాపత్తు పగల్పత్తు అని శ్రీరంగంలో అద్భుతమైన ఉత్సవం జరుగుతుంది దాంట్లో రాపత్తులో ఈ యొక్క తిరువాయిముడి పది పాసురాలనే మొత్తం అందరూ అనుసంధానం చేస్తారు ఒక్కొక్కరోజు ఆ యొక్క వంద శతక ఒక శతక పాసురం అటువంటి అద్భుతంగా చెప్పేటప్పుడు వాళ్ళందరూ ఆ యొక్క భగవంతుని శ్రీ రంగనాథస్వామి ముందర ఎక్కడ వెనకాల నమ్మాడువారు ముందర ఉండి ఆ యొక్క భగవంతునికి ఆ తిరువాయిముడి చెప్తారు అక్కడ కురుహు సరహోపన్ అని చూసినప్పుడు వచ్చి ఆడువారిని కూడా దర్శనం చేసుకుంటూ ఇలా అలా దేవుణ్ణి ఆడవారిని చూసి చూసి చెప్తారు ఎందుకంటే ఆ యొక్క ఇక్కడ నమ్ముడై అడియవర్ అన్నాడు కాబట్టి వీళ్ళు ఆడువారికి ఆడువారి యొక్క భక్తిని ఆ యొక్క ఆ పాసురాన్ని భగవంతునికి అనుసంధానం చేసి ఈ యొక్క అరేరు సేవ జరుగుతుంది అలా చూస్తే శ్రీరంగంలో ఎంతో మంది అరేర్ అక్కడ ఉండేవాళ్ళంట అక్కడ నుంచి పలు దివ్య దేశాలకి వాళ్ళు అక్కడ పరి వెళ్ళారు అక్కడ నుంచి ఆడవారి తిరునగిరిలో ఈరోజు శ్రీవల్లిబిత్తూరులో కూడా కొన్ని చోట్ల మనం అరేర్ సేవ చూడవచ్చు అటువంటి వాళ్ళు ఆ వాద్యంతో పాటు వాయిస్తూ ఈ యొక్క తిరువాయుమని చెప్తారంట కానీ కాలం పోయేసరికి చాలామంది అక్కడ లేదు ఇప్పుడు కొన్ని కొన్ని దివ్య దేశాల్లోనే ఈ అరేరు ఉత్సవం జరుగుతుంది అలా అంతమంది కుటుంబం ఆ కైంకర్యం చేసేవాళ్ళు అలాగే ఇక్కడ ఆడవారు చెప్పేది కూడా ఈ యొక్క పాసురాలని భక్తితో పాడాలి ఎలా అంటే నమ్ముడై అడియవర్ కవ్వై కండుహంద్ అనేది ఆ యొక్క కుతూహలంతో భగవంతుని యొక్క భజనను మీ యొక్క ఏ దాన్ని మరిచి మనకు ఈ లోకంలో ఉండే ఏ ఏ పెద్ద పెద్ద మనం అనుకుంటున్నామో అవన్నీ మరిచిపోయి భగవంతుడే శాశ్వతం అని అనుకుని ఇంత అద్భుతంగా కైంకర్యం చేసి నామస్మరణ చేసి ఈ యొక్క పాసురాలను చెప్తూ ఉండేవాళ్ళు అటువంటి ఈ కుతూహలాన్ని కండు గంద్ నువ్వు వచ్చి అలా సంతోషించి నాం కళిత్ ఉళనలం కూర అని ఇక్కడొచ్చి అనుగ్రహం చేసి ఒక మంచి మాటలు మాట్లాడి ఆహా ఇటువంటి భక్త్య ఇక్కడ వైకుంఠంలో ఉండేడానికన్నా కూడా ఈ యొక్క తిరుపులింగుడిలో అద్భుతమైన ఈ భక్తుల్ని చూసి ఇక్కడే ఉండొచ్చే అనేటట్టుగా కండుహంద్ ఇం మడ ఉలహర్ కాణ ఇటువంటి ఈ భక్తులందరి ముందర ఎవరికి ఆ యొక్క భగవంతుని యొక్క నమ్మకం లేకపోయినా కూడా వాళ్ళు కూడా ఊహంద్ అనేటట్టు ఆహా మనం కూడా ఇటువంటి భక్తితో మనం పాల్గొని మనం కూడా ఉండాలి అన్నట్టుగా ఇమ్మడ ఉలహర్ కాణ నీ ఒరునా ఒకరోజు ఇరిందిడాయి ఎంగల్ కణ్ముహప్పే అనేది ఈ పాసరం ఈ యొక్క పాసురాలని చూస్తుంటే ఒక్కొక్క పాసురములో ఒక్కొక్కటి భగవంతుని అడుగుతూ వస్తున్నారు మొదటిగా అడిగేటప్పుడు నువ్వు ఒక కళ్ళు తరిచి నాకు అనుగ్రహం చెయ్యాలి అని కానీ యోగ నిద్రలో ఉండే భగవంతుడు కొన్ని రోజుల తర్వాత తోజి వాయితి అనేది నీ యొక్క ఉదరము తరిచి మాతో మాట్లాడాలి అని సోదివాయి తిరందు అని తామరై కణగలాయల్ నోకాయ్ అన్నారు మొదటి పాసురంలో దాని తర్వాత మా కోసం లేచి కూర్చొని మాకు అనుగ్రహించాలి అన్నారు దాని తర్వాత మా ముందరికి రావాలి అన్నారు దాని తర్వాత గరుడ వాహనం మీద రావాలి ఎలా ఏనుగుని రక్షించడానికి నువ్వు వచ్చావో అలా వచ్చి మమ్మల్ని కూడా రక్షించాలి అని చెప్పారు దాని తర్వాత మా యొక్క భజనను చూడడానికి ఆయుధాలతో రావాలి అన్నారు ఆయుధంతో రావాలి అనే ఎందుకు అంటే ఆ యొక్క భక్తికి ఆటంకంగా దాన్నంతా తొలగించి మాకు మంచి భక్తినే ఎప్పుడూ ఇవ్వాలి మంచి కైంకర్యాన్నే మీ యొక్క కైంకర్యమే కోరుకుంటున్నాం అనేటట్టుగా ఆ పాసురాలు దాని తర్వాత అవన్నీ కాకుండా మీరు మాతోనే ఉండి ఇరిందిడా ఎంగల్ కన్ను హప్పే అని సంతోషపడి కుతూహలంగా ఉండటానికి ఈ యొక్క మాకందరికీ వేరే ఏముంది చెప్పండి భగవంతుడు కూర్చొని మా యొక్క భజనను చూస్తున్నారు అంటే దానికన్నా గొప్ప ఏముంది అని సెమ్ మడల్ మలరుం తామరై పడన అని ఆ తిరుపులింగుడి దివ్యదేశాన్ని చెప్పేటప్పుడు అద్భుతమైన దివ్యదేశం తిరుపతి తొమ్మిది దివ్యదేశాలు ఉంది అక్కడ ఆడువారు తినహరి చుట్టూ అటువంటి అద్భుతమైన ఎలా అంటే మలర్ తామరై పడిన తామర పుష్పాలు అటువంటి ఎర్రని తామర పుష్పం ఆ తామరబ్రినిలో ఉండి పెద్ద పెద్ద మదిల్చూడు ఆ తిరుపలింగుడిలో భగవంతుడు ఉండి మాకు అనుగ్రహం చేయాలి ఎకన్నా వైకుంఠంలో ఉండడానికన్నా కూడా ఇక్కడ వచ్చి ఉండడమే మాకు చాలా సంతోషం ఇక్కడుండే అనుగ్రహించాలి పెద్ద పెద్ద నిత్యసూర్యులు అని కాకుండా వాళ్ళ భక్తియే కాదు మా భక్తి కూడా మాకు అనుగ్రహించాలి అందుకే కదా అర్చావతార అని చూస్తేనే అర్చావతారం ఎందుకు భగవంతుడు అర్చావతారం తీశాడంటేనే వైకుంఠంలో ఉండే వాళ్ళకు కాకుండా మనలాంటి వాళ్ళకు కూడా అనుగ్రహం చేయాలి అనేదే కానీ ఈ అర్చావతార రూపంలో ఉండే భగవంతుడు ఎప్పుడు కూడా కళ్ళు తెరిచి నోరు తెరిచి మాట్లాడతారా అంటే మాట్లాడతారు ఎందుకంటే మనకు అంత భక్తి ఉండాలి అలా మనం భగవంతుని కోరుకోవాలి తిరుక్కచ్చి వరదరాజ వరదరాజస్వామి మాట్లాడారు అలాగే మన వెంకటేశ్వర స్వామి తిరుమల నమితో అనంతావాన్ ఆచార్యులతో అంతా మాట్లాడారు అలా మాతో కూడా మాట్లాడి కైంకర్యాన్ని ఇవ్వాలి అలాగే మనం కోరుకుంటే ఖచ్చితంగా భగవంతుడు మనకు అనుగ్రహిస్తారు అనేది అందుకే ఆడువారు ఈ యొక్క పాసురాల్లో మనకేం చెప్పిస్తున్నారంటే భగవంతునికి కైంకర్యం ఎప్పుడూ ఉండి ఆ యొక్క మనం ఎటువంటి కైంకర్యాలను మనం కోరుకోవాలి అని భగవంతుని దగ్గర ఎప్పుడూ ఎలాంటి భక్తిని కోరుకోవాలని చెప్పడమే ఈ తిరువాయిముడి పాసురం మొత్తం చూస్తే శరణాగతి సారంగా ఉంటుంది అందులో ఈ తొమ్మిదవ శతకంలో భగవంతుడు ఎప్పుడూ మనని రక్షిస్తాడు అనేదే కానీ ఈ యొక్క రెండవ దశకంలో చూస్తే పండైన అంటే భగవంతుడు ఇప్పుడే రక్షిస్తున్నారని కాదు ఎన్నో జన్మలుగా మనం ఈ యొక్క భూమిలో మనం పుడుతూనే ఉన్నాం కానీ ప్రతి జన్మలోనూ భగవంతుని యొక్క అనుగ్రహం వల్లే ఈరోజు మనం ఒక మంచి మాటైనా చెప్తున్నామంటే ఒక భక్తి అనేది మనకు కలుగుతుందంటే మంచి విషయాన్ని మనం వింటున్నామంటే ఏదన్నా మనం చేస్తున్నామంటే దానికి భగవంతుని యొక్క కృపే కానీ అది మనం తెలుసుకొని ఆ కృపతో కాకుండా ఇంకా మిగతా కాలం కూడా వృధా చేయకుండా భగవంతుని యొక్క ధ్యానంలోనే ఉండి భగవంతుని యొక్క కైంకర్యమే చేసి ఇక్కడన్నా ఈ భూమిలోనన్నా కూడా భగవత్ కైంకర్యమే వైకుంఠంలో ఉన్నా కూడా భగవత్ కైంకర్యమే అదే శాశ్వతం కాబట్టి అందుకే నమ్ముడే అడియవర్ కవ్వై కండు అని ఇక్కడ అందుకే వైకుంఠం పోయే భక్తి అని కాదు మన అనంతాళువ భగవంతుని వెంకటేశ్వర స్వామికి కైంకర్యం చేస్తున్నారు ఒకరోజు ఆయనకి ఒక పెద్ద పాము వచ్చే కొట్టేసిందంట అప్పుడు చాలా విషమెక్కింది అప్పుడు తిరుమలలో అంత పెద్ద వసతులు ఉండేది కాదు కదా ఇప్పుడు ఎలా కిందకెళ్ళి వైద్యం చేసుకోవాలి అని అడిగేటప్పుడు ఆయన చెప్పారంట ఎందుకు కష్టపడుతున్నారు ఒకవేళ ఈ పాము వల్ల విషమెక్కి నేను కానీ ఇక్కడ చనిపోతే ఎలాగన్నా వైకుంఠంలో వెళ్తాను అక్కడెళ్ళి ఆ యొక్క శ్రీమన్నారాయణుడికి నారాయణుడికి విరజానదిలో ఆ నది ద్వారా పుష్పం తోటలు పెట్టి అక్కడ నేను పుష్ప కైంకర్యం చేస్తాను లేదు ఈ విషం నన్ను ఏమీ చేయలేకపోతే ఇక్కడే ఉండి మన వెంకటేశ్వర స్వామికి కైంకర్యం చేస్తాను కాబట్టి భూలోకం అన్నా కూడా వైకుంఠం అన్నా కూడా ఆ భగవంతుడే కావేరీ విరజాశేయం వైకుంఠం రంగమందిరం అన్నట్టు ఆ యొక్క వైకుంఠమే ఈ యొక్క రంగమందిరం అలాగే ఈ దివ్యదేశం మొత్తం ఆ వైకుంఠమే భగవంతుడు మనకోసే వచ్చాడు కాబట్టి ఇక్కడ కైంకర్యం చేస్తూ ఉంటాం మనకు అలా కాకపోతే వైకుంఠంలో కైంకర్యం చేస్తాం కైంకర్యం శాశ్వతం అంతేగాని ఈ జీవితం శాశ్వతం కాదు అని చెప్పారు అటువంటి ఆచార్యులంతా భగవంతుని కైంకర్యమే కాబట్టి నమ్ముడై అడియవర్ కవ్వై కండుహంద్ అని ఇక్కడ చెప్పేటప్పుడు అడియర్ అని చెప్పేటప్పుడు ఆ యొక్క దాసులు వాళ్ళ యొక్క భక్తి దాన్ని అనుగ్రహించి ఇమ్మడవులహర్ కాన అందరి ముందరను ఉండి ఇరిందిడా ఎంగల్ కణముహపే అని అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు భగవంతుని యొక్క కైంకర్యం ఎం మిడర్ కడింది ఇంగెన్నై ఆళ్ అని మొదటి వాసురానికి ఇమ్మిడర్ కడింది అని నా యొక్క కష్టాలను అన్నీ పోగొట్టేది ఎవరంటే ఈ భగవంతుడే మనకు ఎప్పుడూ చెప్తున్నాం కష్టం కష్టం అనే మనకు అనుకుంటున్నాం కానీ మనం చూస్తే కష్టం అని అనుకుంటున్నామే కానీ మిగతాది చూస్తూ ఉంటే ఎన్నో కష్టాలు ఉంటుంది కానీ ఆ కైంకర్యం శాశ్వతం మనం డబ్బు కోసం వెళ్ళేటప్పుడు అప్పుడు మనకు ఏదో కష్టం అనిపిస్తుంది కానీ అవంతా వద్దు ఈ లౌకిక విషయాలను వదిలి భక్తియే కావాలి అనుకున్నప్పుడు అన్నీ మనకు శాశ్వతంగా ఉంటుంది అనేది కాబట్టి ఆడువారు ఇక్కడే చెప్తున్నారు

தந்திரு புளிங்குடிந்தாய் நம்முடையடிய கவ்வை ங்கள் கண்முகப்பேம்மாழ்வார் திருவடிகளே ஓ